ఉక్రెయిన్ నుంచి తెలంగాణ విద్యార్థులు దాదాపు తిరిగొచ్చారని ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు తెలిపారు ఇవాళ ఒక్కరోజే నూట డెబ్బై ఆరు మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు డెబ్బై ఒక్క మంది ఏపీ నూట ఐదు మంది తెలంగాణ విద్యార్థులు రాజధానికి వచ్చారు రాష్ట్ర విద్యార్థులకు తెలంగాణ భవన్లో వసతి కల్పించి సొంతోళ్లకు చేరవేరుస్తున్నారు ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటి వరకు ఆరు వందల పన్నెండు మంది తెలంగాణ విద్యార్థులు ఇంటికి చేరుకున్నారని వివరించారు మరికొంతమందిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు మాకు డిఫరెంట్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రకారం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నారనేది ఇంతకుముందు మాకు తెలిసింది కాబట్టి ఇప్పటికి సిక్స్ హండ్రెడ్ ఫిగర్ దాటిపోయింది మేబీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మ్యాక్సిమం మాక్సిమం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉండొచ్చు అనేది మళ్ళీ అట్లా అంచనా వేయటం జరిగింది ఇంకా ఫోన్ కాల్స్ కూడా డైలీ ఇంతకుముందు హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్ కాల్స్ కానీ ఈమెయిల్స్ వచ్చేవి ఆ ఫోన్ కాల్స్ కూడా ఇప్పుడు తగ్గినాయి మాక్సిమం లాట్ హ్యాస్ కమ్ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ వెక్వేషన్ కోసం కూడా మేము ఇండియన్ ఎంబాసీ యూక్రెయిన్ పోలాండ్ హంగరీ సుల్వాకియా రొమానియా వాళ్ళందరితో ఉన్నాము ఆ పిల్లల్ని కూడా సేఫ్గా ఇక్కడికి తీసుకురావటం అంటే ఫెసిలిటేట్ చేయటం హెల్ప్ చేయటం అట్లాగే పిల్లల్ని సేఫ్గా హైదరాబాద్కి తెలంగాణకి పంపటం అనేది చేస్తాం